السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. استکارہ نماز అనే ఒక నమాజ్ ఇస్లాంలో ఉంది. ఈ నమాజ్లో ఏం దువా చదువుతారు, ఆ దువా యొక్క అర్థం ఏంటో కూడా మనం చూద్దాం. అసలు ఇస్తకారా నమాజ్ అంటే, ఉదాహరణకి మనం పెళ్లి చేసుకోవాలన్నా, ఏదైనా వస్తువు కొనాలి అన్నా, ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా కోరుకున్నా, ఏదైనా ఆశించినా, ఏదైనా చేయాలనుకుంటున్నా, ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నా, ఇంకేదన్నా చేయాలన్నా, ఎవరితోనన్నా అగ్రిమెంట్ చేసుకోవాలనుకుంటున్నా, ఇంకేదన్నా సరే, ఇటువంటి వాటిల్లో అది మనకి మంచా చెడా ఏంటి ఏందనేది, దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది మనం దీనికి సంబంధించి అల్లాని యొక్క సహాయం వేడుకుంటూ ఒక నమాజ్ అనేది ఉంటుంది. దాన్ని ఇస్తకారా నమాజ్ అని అంటారు. ఈ యొక్క నమాజ్లో మరి ఒక ప్రార్థన కూడా ఉంది. అది హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లా గారు ఏమన్నారంటే, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు ఖురాన్ యొక్క సూరాను ఎలాగైతే నేర్పేవారో అలాగే అన్ని పనుల కోసం ఇస్తికారా దువాను కూడా నేర్పేవారు అని చెప్పారు. ఏదైనా పని చేయాలని తలచినప్పుడు ఫర్జ్ నమాజ్ కాకుండా రెండు రకాతుల నమాజ్ ఆచరించి ఆ తర్వాత ఒక దువా చదవమని చెప్పారు. ఆ దువా ఏమిటి అంటే, అల్లాహుమ్మ ఇన్ని అస్తా బీరుక బి ఇల్మిక అనేటటువంటి ఒక దువా ఉంది. నేను ఈ యొక్క ప్రసంగం చివరిలో ఆ యొక్క దువాని అరబ్బీలో తెలుగులో కూడా దాని యొక్క అర్థాన్ని కూడా నేను పెడతాను ఇన్షాల్లా. దాని యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు వినాలనుకున్న వాళ్ళు వినవచ్చు. ఆ యొక్క దువా యొక్క అర్థం ఏమిటి అంటే, వల్ల నేను నీ జ్ఞానం ద్వారా నీ మేలును కోరుతూ ఉన్నాను, వల్ల నీకు గల శక్తి ద్వారా నా కోసం శక్తిని కోరుచూ ఉన్నాను, వల్ల నా కొరకు శక్తిని కోరుచూ ఉన్నాను, వల్ల మరియు నీ నుండి గొప్ప అనుగ్రహాన్ని వేడుకుంటూ ఉన్నాను, వల్ల నిజంగా నీకు శక్తి ఉంది, వల్ల నాకు ఎలాంటి శక్తి లేదో నీకైతే శక్తి ఉంది, వల్ల నీకు అంతా తెలుసు, వల్ల నాకు ఏమీ తెలియదు, వల్ల అగోచర జ్ఞానం గలవాడివి నీవే, వల్ల రహస్య జ్ఞానం తెలిసిన వాడివి, జరిగేది జరగబోయేది అన్నీ తెలిసిన వాడివి నీవే, వల్ల ఇది ఏదైతే పని ఉందో దేని గురించి ఇస్తకారా చేస్తూ ఉన్నానో మరి అది ఇక్కడ గుర్తు చేసుకోవాలన్నమాట. గుర్తు చేసుకొని ఈ యొక్క విషయాన్ని ధార్మిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్య పరంగాను ఐశ్వర్యపరంగాను అన్ని విధాలుగా ఏదైతే ఉందో అది అక్కడ పెట్టుకో, ఆ దువాలో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి అడగాలన్నమాట. ధార్మిక పరంగాను ప్రాపంచిక పరంగాను మరియు పరిణామరీత్యా త్వరలో కానీ ఆలస్యంగా కానీ ఇప్పుడు కానీ ఎప్పటికైనా సరే నా కోసం మేలు కలిగించేదైతే కనుక ఈ యొక్క విషయం నా అదృష్టంలో దీనిని ఉంచు, దానిని సాధించడానికి నాకు సులభతరం చెయ్యి, ఆ తర్వాత నా కోసం శుభప్రదమైనదిగా చెయ్యి. అలాగే ఒకవేళ ఈ పని ద్వారా ధార్మిక పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ ఐశ్వర్యపరంగా కానీ ఇంకా ఏ విధంగానైనా సరే దీని ద్వారా నాకు ఏదైనా హాని ఉంటే త్వరలో కానీ ఆలస్యంగా కానీ ఎప్పటికైనా సరే నాకు దీనిలో ఏదైనా హాని ఉంటే నాకు కీడు కలిగించేదైతే గనక దానిని నా నుండి దూరం చేయి, వల్ల మరియు నన్ను దాని నుండి ఇప్పుడు దూరం చేయి, వల్ల నా కొరకు మేలు ఎక్కడ ఉందో దానిని నాకు ప్రసాదించు, వల్ల ఆ తర్వాత దానితో నన్ను సంతృప్తి పడేలా చెయ్యి, వల్ల ఆమీన్. ఈ విధంగా ఈ యొక్క దువా యొక్క అర్థమని మరి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్లో 159 వాక్యం చూసినట్లయితే, ఎవరైతే తమ ప్రభువు నుండి శుభాలను కోరుకుంటూ విశ్వాసులైన ముస్లింలను కూడా సంప్రదించి తన పని గురించి పూర్తి విచారణ జరిపి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడో అతను ఎన్నడూ వ్యాకులతకు లోను కాడు. ఎందుకంటే అల్లా ఒక విషయం చెప్పాడు, అదేమిటంటే, ఓ ప్రవక్త వారితో కూడా సంప్రదించి మరీ చేయండి. అయితే ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలు పరచడానికి సంకల్పించినప్పుడు అల్లాపై భారం వేయండి అని ఈ విధంగా అల్లా సుమాన తల సంప్రదింపులు ఎంక్వైరీలు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము వేరే వాళ్ళ యొక్క
ఖురాన్ హదీసులను దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళతో కూడా అది మంచా చెడ పాపమా పుణ్యమా, అది హరామా హలాలా షిర్కా బిదత, దీని ద్వారా మరి ఎవరికైనా అన్యాయం జరుగుతుందా, మరి ఇది మంచా చెడ లాభమా నష్టమా, అన్నీ కూడా ఈ విధంగా అన్ని కోణాలలో అన్నిటి ద్వారా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా మరి ఉండాలి అని, అటువంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి అని, అదేవిధంగా చివరిగా అల్లా పైన భారం వేయాలి అని, ఇలా దువ్వాలని జీవన పద్ధతులని ఆరాధన పద్ధతులని అన్నింటినీ కూడా ఇస్లాంలో అల్లా సుబ్హానహు ఖురాన్ ద్వారా హదీసుల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి ద్వారా మనకి నేర్పి ఉన్నారు నేర్పుతూ ఉన్నారు. దాంట్లో ఒకటి ఈ యొక్క ఇస్తకార నమాజ్, మరి ఈ యొక్క ఇస్తకార నమాజ్లో చేసేటటువంటి ఒక దువా కూడా అన్నమాట. మరి ఇకపోతే అల్లా సుమాతలా మనకి కూడా మన యొక్క ప్రతి పనిలో ఈ విధంగానే అల్లా సుమాతలా మనందరి తరఫున కూడా ఈ యొక్క దువాని స్వీకరించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అదేవిధంగా ఇన్షాల్లా అల్లా తలస్తే తర్వాత ప్రసంగంలో మనం ఉదయం మరియు సాయంకాలం అందు అల్లా యొక్క ధ్యానంలో చదివేటటువంటి దువాలు ఏమున్నాయో ఇన్షాల్లా వాటి అరబ్బీలో ఉన్న వాటిని తెలుగులో వాటి యొక్క అర్థాలు ఈ యొక్క తర్వాత ప్రసంగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ యొక్క సృష్టికర్త అన్నల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్.